Bakayı, daha kolay bir cümle.
విషయం అనుకున్న కూడా ఇవ్వకుండా బకాయిగా 1,880 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోతే ఆ బకాయిని కూడా చిరునవ్వుతో తీసుకుని ఆ బకాయిని తీర్చడమే కాకుండా 2018 పెట్టిన బకాయిలు 2018-19 సంబంధించిన బకాయిలు దానికన్నా ముందు పెట్టిన బకాయిలు అన్ని కూడా క్లియర్ చేయడమే కాకుండా 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కూడా ప్రతి కాలేజీ యాజమాన్యానికి కూడా జమ చేయడం జరిగింది. వెంటనే తల్లి రాకలేక డబ్బులు వేయడం, ఆ తల్లి చేతనే మరో 10 రోజుల్లోనో 6 రోజుల్లోనో ఆ తల్లి చేత తల్లి చేతుల మీద కానీ ఫీజులు వెళ్ళి ఆ తల్లికి కట్టడం, ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ధైర్యం ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఇటువంటి కమిట్మెంట్ తీసుకునే దానికి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం భయపడే పరిస్థితి. కానీ ఆ పరిస్థితి మారాలి, ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భావన తల్లులకు ఉండాలి, పిల్లలకు ఉండాలి, కాలేజీ యాజమాన్యాలకు ఉండాలి అనే ఉద్దేశంతో ఏకంగా ఆ పరిస్థితిని ఇప్పుడు పూర్తిగా మారుస్తూ ప్రతి త్రైమాసికం అయిపోయే లోపల ఖచ్చితంగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం, అదే తల్లి ఆ డబ్బులు అందిన వారం 10 రోజుల్లో అదే తల్లి కాలేజీకి వెళ్ళి కాలేజీ ఫీజులు ఆ తల్లి కంటే ఆ కాలేజీ జవాబుదారీతనం జరుగుతుంది. ఆ కాలేజీ జవాబుదారీతనం రావాలి, తల్లులు కూడా తామే వెళ్ళి ఫీజులు కట్టేది అది జరుగుతుంది అనే ఉద్దేశంతో నేరుగా తల్లుల ఖాతాల్లోకి నేరుగా ప్రతి త్రైమాసికం వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేసి ప్రతి కాలేజీలో సదుపాయాలు ఎలా ఉన్నాయో కూడా గమనించుకునే అవకాశం కల్పించాలి. తల్లులకు కాలేజీలు ప్రశ్నించే పరిస్థితి రావాలి, కాలేజీలు కూడా జవాబుదారీతనం కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఈరోజు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 6,000 లోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి ఒక్కసారి మొదలు పెడితే 6,000 లోపు కన్నా మునిపే 3,000 లోపు పిల్లలను కూడా అంగన్వాడీలో చేర్చడం దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ ప్రతి అడుగులోనూ ప్రభుత్వం వాళ్ళ మంచి ఎలా చేయాలి అని చెప్పి ఆరాటపడుతూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రోగ్రామ్తో స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మార్చడం, ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొని రావడం, ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొని రావడమే కాకుండా గోడగొట్ట రోజుకు ఒక మెల్లుతో గోడగొట్ట అనే కార్యక్రమంతో తీసుకొని రావడం, ప్రతి అనుభవంలో కూడా పిల్లలకు ఆ పిల్లలకు వాళ్ళ మేనమామ తోడుగా ఉన్నాడు అని చెప్పే భావన ప్రతి అనుభవంలో కూడా కల్పిస్తా వస్తా ఉన్నాం. చివరిగా పిల్లలు బ్యాగులు తీసుకొని పోయే స్కూల్ బ్యాగులు తీసుకొని పోయే పరిస్థితిలో కూడా ఆ బ్యాగ్ ఇవ్వడం, ఆ బ్యాగ్ క్వాలిటీ కూడా ఎలా ఉందో చూడడం, ఆ టెక్స్ట్ బుక్ దగ్గర నుంచి నోట్ బుక్ దాకా పిల్లలకి ఇవ్వడం, షూస్ బెల్ట్ దగ్గర నుంచి అన్ని కూడా సమకూర్చడం, యూనిఫామ్ దగ్గర నుంచి అన్ని సమకూర్చడం, చివరికి ఆ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఇంకా బెటర్ గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఏకంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన డిక్షనరీలు కూడా అదే కిట్లో పెట్టి విద్యార్థులకు కూడా కానుకగా సప్లై చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే పిల్లలు రేపొద్దున చదువుల గురించి ఇబ్బంది పడకూడదు, తల్లిదండ్రులు అప్పుడుపాలయ్యే పరిస్థితి చదువుల మీద రాకూడదు అనే ఉద్దేశంతో ఆ పిల్లలు చదివించే బాధ్యతగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ బాధ్యత కూడా మనమే తీసుకుని కాలేజీలకు వెళ్ళేసరికి ఆ పిల్లలను విద్యా దీవెన కింద ప్రతి అనుగుణంలో ఆ పిల్లలకు సపోర్ట్ చేస్తూ ఆ విద్యా దీవెన ఒకటే సరిపోదు, ఇంజనీరింగ్ జరగాలన్నా డిగ్రీ జరగాలన్నా వీళ్ళు ఎక్కడికో వెళ్ళి జరగాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఆ పిల్లలకు రాకూడదు, ఆ తల్లిదండ్రులకు రాకూడదు అని వసతి పిల్లల కార్యక్రమం కూడా తీసుకొని వచ్చి ప్రతి అనుగుణంలో 3,000 పిల్లల దగ్గర నుంచి ఆ పిల్లలు ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయేదాకా కూడా ప్రతి అనుగుణంలో కూడా ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెలకు అండగా ఉంటూ ఆ కుటుంబ సభ్యులుగా తోడుగా ఉంటున్నందుకు సంతోషంగా గవర్నమెంట్ ప్రతి అనుగుణంలో వాళ్లకు రకరకాల స్కీములతో తోడుగా ఉంటుందని చెప్పి సంతోషంగా ఈ